మీ పార్లమెంట్ సభ్యులేమో పార్టీ పని మీద ఢిల్లీలో ఉన్నారు. ఈరోజు మీ ముందు టీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న మిత్రులు కరీంనగర్ అభ్యర్థి గంగుల కమలాకర్ గారు, ఇంతసేపు చాలు 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 చాలు, మీ కరీంనగర్లో గాలి బాగుంది కనబడ్డది. ఇంకో మానకొండూరు అభ్యర్థి గౌరవనీయులు రసమయ్య బాలకృష్ణ గారు, టీఆర్ఎస్ ఎస్సీసీఎల్ అభ్యర్థి, ఎస్సీసీఎల్ అధ్యక్షులు మన చొప్పదండి అభ్యర్థి సోదరుడు రవిశంకర్ గారు, వేదికను అలంకరించినటువంటి రాష్ట్ర జిల్లా పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సభలో ఆసీనులై ఉన్నటువంటి సోదరులు సోదరిమణులు అందరికీ హృదయపూర్వక నమస్కారం. చాలా సంతోషం. ఎస్ఆర్ఆర్ కాలేజీ గ్రౌండ్కు వచ్చినప్పుడల్లా ఒక కొత్త ఆవేశం, కొత్త సంకల్పం, ఎందుకంటే ఆగమైపోయి దిక్కు దివానం లేని పరిస్థితిలో ఉన్న తెలంగాణ, దారి లేదు, తెన్ను లేదు, పట్టుమని 10 మంది వెంట లేరు. ఆ సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభిస్తే మొట్టమొదటి సింహగర్జన సభ జరిగినటువంటి పుణ్యస్థలం ఎస్ఆర్ కాలేజీ గ్రౌండ్ అద్భుతమైనటువంటి విజయాన్ని అందించి ఈరోజు 4 కోట్ల మందికి ఒక ఆత్మవిశ్వాసాన్ని, ఒక గౌరవాన్ని, ఒక అస్తిత్వాన్ని ప్రసాదించిన గ్రౌండ్ ఈ కరీంనగర్ నేల. జరుగుతున్న ఎన్నికలు మీ అందరికీ తెలుసు. నేను మీ అందరితో కోరేది ఒకటి, కరీంనగర్ పట్టణం పక్కనే చొప్పదండి, పక్కనే మానకొండూరు, ఒక ఇల్లంతకుంట కొంచెం దూరం కానీ మిగతా అంతా పక్కనే. చాలా చైతన్యవంతులు, రచయితలు, కవులు, కళాకారులకు సంగమం, హైలీ కల్చరల్ సెంటర్ మన కరీంనగర్ టౌన్, మేధావులు ఉండేటువంటి పట్టణం. పాత్రికేయ మిత్రులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. నేను మీ అందరితో కోరుతా ఉన్నా, 70 ఏళ్ళు అయిపోయింది దేశంలో ప్రజాస్వామ్యం, పరిణతి చెందాల్సిన పద్ధతిలో పరిణతి చెందుత లేదు, అది కొంచెం బాధాకరం. ఎన్నికలు వస్తే గెలవలసింది పార్టీలు అభ్యర్థులు కాదు, ఎన్నికలు వచ్చినప్పుడు గెలవాల్సింది ప్రజలు. ఆ ప్రజాస్వామ్య పరిణతి ఇంకా కూడా మన దేశంలో రావాల్సి ఉంది. మీ అందరితో నేను ప్రార్థించేది, నేను చెప్పే విషయాలు వినండి, ఇతరులు చెప్పే విషయాలు కూడా వినండి, ఇక్కడనే వదిలేయకండి. టౌన్ అయితే మీ బస్తీకి పోయిన తర్వాత, గ్రామాలైతే మీ గ్రామాలకు వెళ్ళిన తర్వాత దయచేసి చర్చ చేయండి. ఏది నిజం, ఏది కాదు, ఏం చేస్తే ఎవలం బలపరిస్తే మన బతుకులు బాగుపడతాయి, మన రాష్ట్రం బాగుపడుతుంది అనే విషయంలో మీరు నిర్ణయం చేయాలి. అది జరగాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా. పెద్ద కన్ఫ్యూజన్ లేదు ఇక్కడ, ఎలక్షన్లో కూడా ఏదో మాయం వచ్చిందా లేదు, చాలా సింపుల్గా ఉంది వ్యవహారం. ఒక పక్కన 58 ఏళ్ళు పరిపాలించిన 2 పార్టీలు ఒక కూటమిగా ఉన్నాయి, కాంగ్రెస్ టీడీపీ. మరొక పక్కన 15 సంవత్సరాలు తెలంగాణ కోసం అవిశ్రాంత పోరాటం చేసి రాష్ట్రం సాధించి 4 సంవత్సరాలు పరిపాలన సాగించిన టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఈ మధ్యలో ఎవరో ఉన్నారు కానీ వాళ్ళు పెద్ద లెక్కలు లేరు, ఎక్కడ కూడా రాష్ట్రంలో లెక్కించదగ్గ స్థాయిలో లేరు. ఈ రెండింటి మధ్యనే పోటీ ఉంది, మీ అందరికి తెలిసా విషయం. అప్పుడు కన్ఫ్యూజన్ తక్కువ. ఈరోజు దయచేసి ఒకటే విషయం మీరు ఆలోచన చేయాలి, అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమం విషయంలో కానీ, నీటిపారుదల రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, విద్యారంగం కానీ, ఈ 4 ఏళ్లలో ఎట్లా ఉంది, గతంలో ఎట్లా ఉండే,
ఇంకా కొంచెం విశదీకరించానంటే 58 ఏళ్ల టీడీపీ కాంగ్రెస్ పరిపాలనలో కరెంటు ఏ విధంగా ఉండే, ఈరోజు కరెంటు మీ గ్రామాలలో, మీ బస్తీలలో, మీ పట్టణంలో ఏ విధంగా ఉంది అది విచారించాలి. ఊరికే తమాషకు విచారించడు కాదు. ఆ రోజు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కరెంటు పోతే వార్త. ఇది ఊరికే సాధ్యం కాదు, డంబాచారం మాట్లాడితే కాదు, కష్టం చేయాలి. తెల్లందాక పొద్దాకా కాపలా ఉండాలి. ఈవెన్ టుడే, ఈరోజు కూడా నా మొబైల్ ఫోన్లో, నా ఐప్యాడ్లో ప్రతి నిమిషం రామగుండంలో ఎంత ఉత్పత్తి అవుతున్నది, కొత్తగూడెంలో ఎంత ఉత్పత్తి అవుతున్నది, వరంగల్ భూపాలపల్లిలో ఎంత ఉత్పత్తి అవుతున్నది, ఎన్టీపీసీ ఎంత ఇస్తున్నది మన వాటా, ఇవంతా నిమిషం నిమిషం ఉత్పత్తి అయ్యే కరెంటు, సరఫరా అయ్యే కరెంటును వాచ్ చేస్తూ ఉంటాం, మానిటర్ చేస్తూ ఉంటాం. తద్వారా ఒక రెప్ప పాటు కూడా కరెంటు పోకుండా ఈరోజు సరఫరా చేయగలుగుతున్నాం. ఊరికే తమాషా చెప్తే కాదు. ఒక విషయం ఇక్కడ చెప్పాలి, కరీంనగర్లో ఇంటలెక్చువల్స్ ఎక్కువ కాబట్టి. ఇది నా స్టోరీ కాదు, నేను చెప్తలేను. లాస్ట్ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ రెడ్డి ఉండే, ఆ పుణ్యాత్ముడు కర్ర పట్టుకొని చూపించాడు, మీకు తెలంగాణకు తెలివి తక్కువ, మీకు పరిపాలన చేయరాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మీకు కరెంటు రాదు, చిమ్మని చీకటి అయిపోద్దని చెప్పిండు. కానీ ధర్మం ఏంటంటే, ఒక 10-12 రోజుల క్రితమే భారతదేశ విద్యుత్ ప్రాధికార సంస్థ, ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా, వాళ్ళు స్పష్టంగా ప్రకటించినారు, పర్ క్యాపిటా పవర్ యూటిలైజేషన్, అంటే విద్యుత్తు తలసరి వినియోగంలో భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే, ఈవెన్ నేషనల్ యావరేజ్ కంటే కూడా తెలంగాణ నంబర్ 1 స్థానంలో ఉందని చెప్పినారు. వాళ్ళు శాపం పెట్టి చీకటి అయిందంటే మనం చీకటి కాలే, వెలుగులతోని ఇలా బ్రహ్మాండంగా మెరిసిపోతున్నాం. ఒక రెప్ప పాటు కూడా కరెంటు పోతలేదు. అదేవిధంగా రివర్స్లో ఏ ఆంధ్రా వాళ్ళైతే మనకు తెలివి తక్కువ ఉన్నదన్నారో, మనకు కరెంటు ఉండదని శాపం పెట్టినరో, మన దగ్గర 24 గంటల కరెంటు ఉన్నది, అదే ఆంధ్రప్రదేశ్లో 24 గంటల కరెంటు లేదు. ఇది సత్యం. దీన్ని సాధించింది టీఆర్ఎస్ గవర్నమెంట్, అట్లాగే నిలబెడతదని కూడా నేను మీకు మనవి చేస్తూ ఉన్నా. అదేవిధంగా సంక్షేమం, చేతులు దులుపుకున్న ఓట్ల కోసం పెన్షన్లు ఇచ్చినారు, ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ ఓట్ల కోసం ఇవ్వడం లేదు. ఒక మానవీయ కోణంలో టీఆర్ఎస్ తీసుకున్నటువంటి ఏ సంక్షేమ కార్యక్రమం చూసినా దానికి ఒక డెప్త్ ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది, దాని వెనుక ఒక బ్యాక్లాష్ ఉంటుంది. ఊరికే ఓట్ల కోసం, తమాషా కోసం, ప్రజలకు చెక్కిలు గింతలు చేయడం కోసం ఉండదు. అన్ని స్కీమ్లు అట్లే ఉంటాయి. మీరు ఆలోచన చేస్తే 1000 రూపాయల పెన్షన్ ఇచ్చినాడు చాలామంది అధికారులు అన్నాడు, ఎందుకండి అవసరం లేదు సార్, కాదురా నాయన ఒక పర్పస్ ఉండాలి, పెన్షన్ ఇస్తే వాళ్ళు తినాలి కదా కనీసం, అంటే లెక్కలు తీసిండ్రు పండితులంతా కూర్చుంటే లెక్కలు తీసి, చింతపండు ధర గింత, పప్పు ధర గింత, ఉల్లిగడ్డ గింత అని లెక్కలు తీసి 670 రూపాయలు ఇస్తే సగపడతారని. నేననగా ముసలోళ్లకు, పేదోళ్లకు, వృద్ధ వితంతువులకు, ఒంటరి మహిళలకి గక్కనే కట్ చేయాలి, నరబాబు ఒక 1000 రూపాయలు ఇవ్వని చెప్పి చెప్తే నా ఇష్టానికి, వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా జబర్దస్త్గా చెప్తే ఇచ్చింది. ఇండియాలో ఎక్కడ లేదు, ఇవాళ కనీసం 2 పప్పో పులుసో తింటాం కడుపు నిండా అనేటువంటి ఒక ధీమా ఉంది. అదేవిధంగా వికలాంగులకు గతంలో 500 ఇస్తే మనం 1500 ఇచ్చుకుంటున్నాం, అని ఒంటరి మహిళలకు వాళ్ళు ఇయ్యలే మనం ఇచ్చుకుంటున్నాం, బీడీ కార్మికులను వాళ్ళు పట్టించుకోలే ఈరోజు ఇచ్చుకుంటున్నాం. చొప్పదండి, కరీంనగర్, మానకొండు ఈ 3 నియోజకవర్గాలు కలిస్తే దాదాపుగా 120,000 మంది ఆసరా పెన్షన్ ఈరోజు తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా రైతు బంధు, పట్టణానికి సంబంధించిన గ్రామాలకు తెలుసు రైతు బీమా, ప్రపంచంలోనే ఈ పథకాలు ఎక్కడ లేవు, ఇండియాలో ఎక్కడ లేదు. రైతు బంధుకు ఆలోచన చేసి డబ్బులు సమకూర్చి రైతును నిలబెట్టాలి, వ్యవసాయం నిలబెట్టాలని ఎకరానికి 4000 రూపాయలు పెట్టుబడి ఇచ్చుకుంటా ఉన్నాం. రైతు బీమా అది చాలా గొప్ప స్కీమ్, దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతుల వాళ్ళు, చిన్న సన్నకారు రైతులకు వరం. రైతు చనిపోతే వాళ్ళ కుటుంబాలు బజారున పడేవి, ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు 5 లక్షల రూపాయలు బీమా చేయించినాం, ఇప్పటికీ 3500 మంది రైతులకు ఆ సౌకర్యం వచ్చింది, వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడలే, 5 లక్షల రూపాయలు ఏ పైరవి లేకుండా వారం లోపల వాళ్ళ ఖాతాలో జమ అయిపోయినాయి. ఇది వాస్తవం. ఈ విధంగా అద్భుతంగా అమలు చేసుకున్నాం. నేను సంతోషంగా ఈ గ్రౌండ్ నుంచి మళ్ళీ ప్రకటిస్తూ ఉన్నా, మళ్ళా టీఆర్ఎస్ గవర్నమెంటే బ్రహ్మాండమైన మేయాటితో గెలవబోతూ ఉంది.
అందులో ఎవరికేం అనుమానం అవసరం లేదు. రాష్ట్రం మొత్తం ఒక పాజిటివ్ వేవ్ ఉంది. నేను తెలంగాణ నాలుగు మూలలు తిరిగిన, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ తిరిగిన తర్వాత ఈ మాట చెప్తా ఉన్నా. గ్యారంటీగా ఆసరా పెన్షన్లు 1000 నుంచి 2016 పెంచుతామని నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా వికలాంగులకు ఇచ్చేటువంటి పెన్షన్ను కూడా 1500 నుంచి 3016 పెంచుతాం. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు కూడా నెలకు 3016 రూపాయలు వృత్తి ఇస్తామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. లక్షలాది మంది యువకులకు ఆ వసతి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏ ఆగవా, ఎవరైనా ఆగబట్టున్నారా పిల్లగాని? ఏది మనసున పట్టాలి, నేను ఈడ మొత్తుకోవద్దు, వాడ మొత్తుకోవద్దు. అదేవిధంగా రైతు బంధుకు కూడా 4000 పంటకి ఇచ్చేదాన్ని 1000 పెంచుకొని 5000 రూపాయలు చేద్దాం, ఎకరానికి 10000 రూపాయలు ఇచ్చుకుందాం. ఇవన్నీ కూడా పెరుగుదల చేసుకుందాం. ఎట్లా జరుగుతాయి ఇవన్నీ? ఆషామాషిగా నోటకెళ్ళి చెప్తే జరగాయి. కష్టపడాలి, అవినీతి జరగకుండా చూడాలి, డంబాచారం లేకుండా చూడాలి. ఒకటే ఒక మాట నేను మీకు మనవి చేస్తా, ప్రభుత్వ ఆదాయాన్ని పెంచినాం. ఇండియాలో ఈరోజు ఏ రాష్ట్రం మనకు సమీపంలో కూడా కనీసం లేదు, నేను గర్వంగా తెలియజేస్తా ఉన్నా. 17.17 మన రాష్ట్ర సొంత వనరులు, సొంత ఆదాయం, గత 4 సంవత్సరాల పెరుగుదల ఎవ్రీ ఇయర్ 17.17% ఉంది. ఇది నేను చెప్తున్న స్టోరీ కాదు, భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారికంగా చేసిన ప్రకటన. మన దగ్గర కూడా ఎవరు లేడు, డబుల్ డిజిట్లో ఎవరు లేడు. ఒకటే ఒక ఛత్తీస్గఢ్ ఉంది 11%తో. కడమ గొప్ప గొప్ప గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక అన్నీ కూడా మనకన్నా కింద ఉన్నాయి. 6%, 7%, 3%లో ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఆర్థిక సంవత్సరం రైట్ నౌ 19.8% 19.83 మన స్టేట్ గ్రోత్ ఉంది. ఇది అసాధారణం, అపురూపం. ఎట్లా సాధ్యమవుతుంది? అవినీతి బంద్ చేయాలి, లంచాలు బంద్ చేయాలి, రౌడీజం ఉండద్దు, లా అండ్ ఆర్డర్ బాగుండాలి, కఠినంగా ఉండాలి. లా అండ్ ఆర్డర్ ఉండాలంటే గుడుంబా ఉండద్దు, పేకాటల క్లబ్బులు ఉండద్దు, గుండాలు ఉండద్దు.